తీసుకుపో, మంత్రగంధాయకు ఇంద్రగంధాయకు తీసుకుపోయి పానం మంచి చేయించుకొని తీసుకురా. రాజ్, రాజు ఫోన్ అన్న, రేపు రాజు ఎంతసేపు అంటావు రా, ఇంకా లేవత్త లేరా, పోదాం లేరా, మరి నేను ఎందుకు కాలే, మంచిగా దోస్తులు అందరు అత్తరా, ఇప్పుడు అచ్చరో లేవలేరా, తీసుకోపోవడం లేవలేరా, ఎందుకంటే ఏ పడితే అద్దరా అద్దరా అని ఒక్క ఆడి చెప్తున్నా పోతుంది, ఇట్లా తీసుకోపో, ఎంత కలిసి వస్తారా, పోదాం పుడుకుండా తను కూడా వండాలి, ఇప్పుడు ఎవరన్నా వస్తాడా, ఎవరు ఫోన్ చేస్తారు, లేచి ఎవరైతే తీసుకోపోతలేదు పా. తెల్లందాకా దింపి రాత్రి తిరిగి అలా దింపి దించి సరి చేసి జ్వరం వచ్చింది, పొద్దున లేకపోతే ఎవరు రాలేదు, నువ్వు లేకుండా ఏంది, మళ్ళీ పొద్దు వేసి ఎక్కడ తీసుకుపోతే ఏం చేయాలి, ఇప్పుడు ఎవరు లేదు, ఎక్కడ తీసుకుపోతానండి, పోతాను నేను తీసుకుపోతులే, తీసుకుపోయినా కానీ మా సారు మంచి చేసిన కానీ సాయంత్రం పట్టి దోస్తులు దోస్తున్నా, మీరు అమ్మ ఏమైతే అని జ్వరం వచ్చింది లేకుండా చేపిస్తావా, నీ పైసా అది కాకపోతే నీ పైసా, మళ్ళీ నేను వచ్చిన అనుకో, మరి ఎక్కడ దింపచ్చిన కస్టమర్ దొరికింది, నేను బట్టుకత్తాను, మన ఈయనకి మినిమం ఒక 5-10 వేలు కూర్చాలి, ఆడు బుగ్గ బుగ్గ ఆడు కావాలి, ఆయనకి ఏం తెలియదు, పట్టుకొని వస్తాను మరి తొందర 10 నిమిషాలు. ఇంతోమంది ఫోన్ చేశారు, వాళ్ళు వస్తారు ఒకసారి చూడు, వాళ్ళ గురించి పూజ మొదలుపెట్టి ఇందాక ఫోన్ చేసిన వాళ్ళు మంచు అంటే ఇందాక ఫోన్ చేసింది మీరేనా, నేను పూజలు ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయాలి, అయితే ఏమైంది మీ ప్రాబ్లం ఏమైంది, నిన్న నుంచి జ్వరం వచ్చింది, సర్దులు వేసింది, మొత్తం బాణం అంతా గావగా అవుతుంది, ఎప్పటి నుంచి నిన్ననా మొన్న నుంచా, నిన్న నైట్ నుంచి అండి, నిన్న నైట్ నుంచి పానం అంతా నీరసంగా ఉంటుంది, పడుకుంటే నిద్ర పడతలేదు, కలలు వస్తాను ఏమన్నా, వస్తానే సార్, నిద్రట్లే ఉలికి పడతానా, ఉలికి పడతానా, నువ్వు మీరు ఎవరితోటన్నా మీ సాయిత గారి కన్నా సోపతి గారితో ఇట్లా అవుతాను వేనా, నిన్న కానీ మొన్న కానీ ఏదన్నా చేసిర్రా ఏమన్నా ప్రయోగం అని ఏమన్నా, ఏం చేయాలి సార్, నిన్న నైట్ అయితే ఓపెన్ ఉన్నాం సార్, మాట్లాడుకుంటే 12 అయ్యాలి, మేము మీ ఊరు శివారు దాటి అవతలి వేరా చెప్పారు, తమ్సాబాట్లు కూడా తీసుకున్నాను, తమ్సాబాట్లు తీసుకున్నారు ఉన్నట్టు చెప్పారు బాబు, నాకు ఏం దాయకూరి, తమ్సాబాట్లు కూడా తీసుకున్నాను, తమ్సాబాట్లు తీసుకొని మేము అందరం ఊరుకొని తాగి 12 అయ్యాక ఇంటికి వెళ్ళాను సామి, ఇక పైన కంచెలు అట్లా అవుతాను, నైట్ 10-11 కొట్టే టైంలో ఇంటికి నడుచుకుంటూ వేరు, మీ బ్యాచ్ ముందు ఉన్నారు వాళ్ళందరూ ఏదో వీధి వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కని వెళ్ళిపోయాను, ఇంటికి మీ ఇంటి దగ్గర ఇవ్వంగా ఒక కాడ మూల మార్పు కాడ నువ్వు ఒకదాన్ని చూసి బెదిరిను, నిజమైతే నిజమని చెప్పు, అబద్ధమైతే అబద్ధమని చెప్పు, మూల మార్పు తిరగంగా కరవాడట అయింది సార్, కరవాడట్టయింది ఇంటికి ఇంటికి అప్పటి నుంచి నీకు ఇట్లా అవుతాను, ఇది నీకు దూరం నుంచే కాదు దగ్గర నుంచే నచ్చింది, వేరే ఒక కామిన అనేది నీ వెంబడి జరిగింది, తీసేసిర్రు అది నీ వీటికి ప్రయోగించిర్రు, కానీ నీకైతే ఇంతవరకు ఏం కాలే, కానీ ఇక ముందు జరగబోతుంది, కానీ అది ఏది జరగముందే నా దగ్గరికి వచ్చిన ఒకటి చేస్తా, నీకు జరిగింది కానీ నీ భార్య నుంచి ఇప్పుడు నువ్వు నిన్న జరిగింది కాబట్టి ఇవాళ వచ్చినావు, ఇంకో 1-2 రోజుల వరకు మాత్రం నీ భార్య మీద ఉన్నంత రక్తాన్ని మొత్తం తీసుకొని నువ్వు ఎట్లయితే ఉన్నావో అంత రకంగా తీసేసి కట్టె పుల్ల తిరగని చేసి పడేసేది అది, కానీ ఇప్పుడు వచ్చిన వాటి పూజకు
పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది, నేను చేస్తా, మీరు ఓకే అంటే చేస్తా మీ పూజ. ఓకే సార్, ఒక ఐదు కట్టిస్తా. ఓకే 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 సార్, పోంగిద్దాం పోంగిద్దా అయిన అయిపోయిన పోంగిద్దాం సార్. నేనైతే మంచిది కావాలి సార్. మీ పేరు ఏమన్న? బాబు నీ దయ్యం ఎట్లా వచ్చిందో అట్నే వెళ్ళిపోతుంది, భయపడ్డావా? ఈ కానుంచని నువ్వు నిరంత భయపడవు, ఎంత భయపడవు, నన్ను నమ్ముకుంటావుగా. మంచి అయితే నీకు మంచి ఇచ్చి నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు ఇస్తా, పండుగ ఒక తలాపున పెట్టుకో, ఒకటేమో నీళ్ళల్లో కలుపుకుందా ఇంటి వెనక. ఓకేనా? ఓకే బాబు, మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. నేనైతే మంచిగా కావాలి సార్. ఏం సాయి, నీకు ఎటు దొరకలేదు, నీకు ఎట్లుందో ఒక అట్లా అవుతుంది బాబు. మరి దక్షిణ చెప్తాను సార్, నేను చెప్పిన నిమ్మకాయలు అయితే మంచిగా పెట్టుకొని అడుగు. నేను తీసుకెళ్తాను, ఏమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ తీసుకురా. వెళ్ళిపోయారు మనకు ఇప్పుడు ఆయన పంపించండి విష్ణు. మనం ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇదే వేషాల మీద తిరుగుదాం. ఈ మూఢ నమ్మకాలు పిచ్చి ప్రపంచం ఎన్ని రోజుల దాకా నమ్ముతుందో అన్ని రోజుల దాకా వాళ్ళు మోసపోవటానికి వాళ్ళు ఉన్నారు, మోసం చేయడానికి మనం ఉన్నాం. సక్సెస్? ఓకే, ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా తీసుకెళ్ళి డబ్బులు తెచ్చి నాకు తీసుకొచ్చి తీసుకొచ్చి ఎట్ల ఎత్తు? నువ్వు 50-50 మాట్లాడుకున్నావు. 50-50 కాదు, 10,000 రూపాయలు మాట్లాడినాం. నేను కష్టపడ్డా కాబట్టి నీకు 9,000 రూపాయలు ఇస్తా. నువ్వు 9,000 రూపాయలు ఫస్ట్ అన్నది కాదు బాబు, నువ్వు తీసుకురా. 5,000 తీసుకొచ్చి నాకు 9,000 రూపాయలు తీసుకొచ్చి నువ్వు 1,000 రూపాయలు ఏమైనా చేసుకుంటా. అమ్మతోడు వీళ్ళని మోసం చేసి 10,000 రూపాయలు తీసుకున్నారు అమ్మతోడు. హలో, ఎక్కడున్నారా? ఇవో ఇక్కడ నన్ను మోసం చేసి 10,000 రూపాయలు తీసుకున్నారు. మంత్రి అలిగించరాలి అనుకుంటా, ఏది లేదు, 10,000 రూపాయలు తీసుకున్నారు. చూస్తాను, నేను కిటికీలకి వెళ్ళి చూసిన మొత్తం వాళ్ళం రాబోతాం మొత్తం. తొందరగా తొందరగా బయటికి రాను. ఎంత కమిషన్? నాకు 5,000 అట, ఆయనకి 5,000 అట. ఇంకోసారి చెయ్యం, ఇంకోసారి గెటప్లేదురా. డీలింగ్ మాట్లాడు అందరితో. అంటే బొక్క 9,000 మాట్లాడుకున్నాను. 9,000 ఉన్నాయి బొక్క. ఇంకోసారి కనిపించలే ఇట్లా మీ సంగతి చెప్తా. నాలుగు నమ్మకాలని జ్వరం వచ్చింది దగ్గర వచ్చిందని ఇలా దగ్గరికి రాకూడదు. మధ్యలో కమిషన్ తీసుకుంటే పేది లేదు. ఇగో
ఈడున్నాడు కర్రోడు, ఈయనకేం తెలుసు అని చెప్తాడు ఈడు. ఏం తెలుసు నీకేం తెలుసురా, జనవాత ఏ గోలు వేసుకున్నారు చెప్పరా. నేను వచ్చిన నిమ్మకాయలు పెట్టుకొని కంకణాలు కట్టుకొని నాకు అది తెలుసు ఇది తెలుసు అనుకుంటా. ఇలాంటి మంత్రాలలో మాత్రం అస్సలు నమ్మకండి. ఏమన్నా అయితే హాస్పిటల్ పోరు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.